దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి షాక్ తప్పదంటున్నారు టీపీసీసీ నేతలు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరపున విస్తృతంగా పర్యటిస్తున్న నేతలు అందరినీ సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నారు. సీఎల్పీ నేత భట్టి, మాజీ మంత్రి పున్నం ప్రభాకర్ సహా పలువురు ప్రచారంలో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ రెండూ మోసం చేస్తున్నాయనే విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారని వారంటున్నారు. ఈసారి దుబ్బాకలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలి. రైతులకు సంబంధించిన పంట నష్టపోతే దానికి కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయనటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. మద్దతు ధర ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గంలో మాత్రం ప్రజలు నిర్ణయానికి వచ్చారు. మొదటి రోజు ఎట్లా ఉందో ఇప్పుడు అంతకంటే పెద్ద ఎత్తున ఉత్సాహంతో ఈ ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గ్రామాల్లో కానీ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఆ విజయం కోసం ఈరోజు ఆ రెండు పార్టీలు చెప్పే అబద్ధపు ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు చక్కగా వివరిస్తూ ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు మొదటి స్థానంలో కాంగ్రెస్ పార్టీని, ఎందుకంటే ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ రెండూ మోసం చేస్తూ ఉన్నాయి ప్రజలను. ఇల్లు ఇస్తా అన్నారు, ఇల్లు ఇవ్వలే, ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఉద్యోగాలు ఇవ్వలే, వృత్తి ఇస్తా అన్నారు, వృత్తి ఇవ్వలేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఇంతవరకు ఇవ్వలేదు, తర్వాత మావిడ చెప్పినట్టు ఆ రుణమాఫీ చేస్తా అన్నారు, ఇంతవరకు చేయలేదు. ఏమీ చేయట్లేదు, ఓన్లీ అబద్ధాలు 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 అబద్ధాలు, అండ్ సభల అబద్ధాలు, బయట అబద్ధాలు. ఈ అబద్ధాలన్నింటినీ నిజం చేయటం కోసం అన్నట్టుగా మీడియాలోనూ పత్రికల్లో అడుగులుగా రాపిచ్చేసుకోవటం, అది కూడా భయపెట్టో డబ్బులు ఇచ్చో ఏదో రకం. ఇక ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని అడుగులు కేసులు పెట్టడం. సో ఇవన్నీ కూడా దుబ్బాక ప్రజలకు అర్థమైపోయింది. అంటే ఒకసారి అబద్ధాలు అంటారు, రెండుసార్లు అబద్ధాలు అంటారు, మూడుసార్లు అంటారు, రోజు అబద్ధాలు అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుందిగా. ఇవాళ హరీష్ రావు చెప్పిన అబద్ధాలన్నింటినీ అర్థమయ్యే అయ్యా కొడుకు మా ముగ్గురికి బుద్ధి చెప్పాలని సీరియస్గా ఉన్నారు. ఇక్కడ తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీతో ఈ షాకింగ్ రిజల్ట్స్ ఉంటాయి టీఆర్ఎస్ పార్టీకి. ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు తప్ప, ఇలా పెన్షన్ 200 మేము ఇచ్చినాం, ఆనాడు 200 రూపాయలకి ఏం వస్తువులు వచ్చినాయి, ఇలా 2000 రూపాయలకు కూడా గవే వస్తువులు వస్తున్నాయి. ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు చెప్తా ఉన్నారు, ఏం చేసిర్రో తెలియదు. రైతుల రుణమాఫీ కానీ లేకపోతే నిరుద్యోగపతి కానీ జాగా ఇంచుంచు కొలిసి రేపు ఈబులు వలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడైనా దుబ్బాక ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టకపోతే రేపు ఎల్ఆర్ఎస్ పేరు మీద మీ దగ్గర ఉండేటటువంటి అంగిలాగిపోయే ప్రయత్నం చేస్తారు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ మాట. నా పక్కన గజ్వేల్, సిద్దిపేట చూసిన తర్వాత ఇక్కడ ప్రజలు మేము ఎందుకు టీఆర్ఎస్ కొట్టేయాలి. ఇది ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం ఇచ్చినటువంటి నియోజకవర్గం. దుబ్బాకలో కాంగ్రెస్ గెలుస్తుంది, వాళ్ళు 3వ స్థానం 2వ స్థానం కోసం కొట్లాడుకుంటా ఉన్నారు అనేటువంటి స్పష్టం. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ చరిత్ర, త్యాగాలు, వాటన్నిటి గురించి. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల లోపల ఈ సంబంధించిన అంశాలే మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా నిజంగానే మరి మేము ముత్యంరెడ్డి అభివృద్ధి చెప్పుకుంటే టీఆర్ఎస్ రామలింగారెడ్డి గారు అభివృద్ధి చెప్పుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశానికి చేసింది ఇక్కడ ఏమైనా చెప్పుకోవాలి కదా. కాబట్టి వాళ్ళకి ఏం లేవు. మాకు డెఫినెట్లీ ఎస్ వాల్యూ అడిషన్, ముత్యంరెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా మా కాంగ్రెస్ పార్టీకి వాల్యూ అడిషన్.